ఇవాళ మాధ్యమికల్లో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ గురించి పేపర్లు కూడా కథనాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా కంప్లైంట్స్ ఎవరు ఇవ్వకపోయినా కానీ గద్వాల్ పట్టణంలో శివమోట కింద 245/2022 అండర్ సెక్షన్ 354A-D-67A-IT-Act కింద కేసు రిజిస్టర్ చేయబడింది. ఆ కేసు విచారణలో భాగంగా సీఏ గారు సీఏ గర్భాగం చంద్రశేఖర్ గారు ఎంక్వైరీ మొదలుపెట్టారు డిఎస్పీ పర్యవేక్షణలో. కొన్ని విషయాలు తెలిసినప్పుడు మహేశ్వర్ రెడ్డి అలియాస్ తిరుమలేష్ అనే ఒక వ్యక్తి యొక్క ఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళ మిత్రులు తనకు తెలియకుండా ఈ సమాచారాన్ని అంతా కూడా వేరే వ్యక్తులకు తెలియజేసినందుకు వాళ్ళు కూడా దాన్ని తిరిగి వాళ్ళ మిత్రులకు తెలియజేయడం ఆ విధంగా న్యూస్ బయటికి రావడం ఆడవారికి సంబంధించినటువంటి సెమీ న్యూడ్ ఉన్నటువంటి ఫొటోస్ని సర్క్యులేషన్లోకి రావడం ఆ సర్క్యులేషన్లో వచ్చినందుకు అందరు కూడా చూసి దాన్ని వేరే విధంగా భావిస్తా రకరకాల కథనాలు ఇక్కడ రావడం జరుగుతా ఉంది. పరిశోధనలో భాగంగా తెలిసింది ఏంటంటే తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి అనేటువంటి పిల్లోడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో బాగా తాగి పడిపోయి ఉంటే నిఖిల్ అనేటువంటి ఒక ఫ్రెండ్ ఆ ఫోన్ను చూడడం జరుగుతుంది. ఆ ఫోన్లో చాలామంది ఆడపిల్లలు ఆడపిల్లల యొక్క సెమీ న్యూడ్ ఫొటోస్ కంప్లీట్ న్యూడ్ కూడా కాదు సెమీ న్యూడ్ ఫొటోస్ ఉన్నందుకు ఆ ఫొటోస్ని చూసి అతను తన మిత్రుడైనటువంటి వినోద్కు తెలియజేయడం జరుగుతుంది. వినోద్ అనే వ్యక్తి క్రాంతి అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్. ఈ మహేశ్వర్ ఎప్పుడు క్రాంతితో తిరుగుతూ ఉంటాడు. క్రాంతితో తిరిగేటటువంటి వ్యక్తి మరి ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ఆయన తెలియజేయాలని చెప్పేసి ముందుగా కౌన్సిలర్ భర్త అయినటువంటి రంజిత్కు తర్వాత క్రాంతికి ఈ ఫొటోస్ను పంపించడం జరుగుతుంది. ఆ పంపించినటువంటి ఫొటోస్లో పంపించిన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్నటువంటి మనస్పర్ధల వల్ల అనుకోవడం ఏంటంటే ఈయన క్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు వినోద్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఫ్రెండ్ సర్కిల్కు తిరిగి పంపించే క్రమంలో కూడా ఒక 5 మంది ఫ్రెండ్స్కి ఆయన ఆ వీడియోని మళ్ళీ షేర్ చేయడానికి వినోద్ అది ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఇటువంటి అనుమానాలన్నీ కూడా తప్పు ఎవరిని కూడా సహించేది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తాం దీంట్లో ఎవరిని తప్పించే సహించేది అట్లాంటిది ఏం జరగవు. మీకేదైనా సమాచారం తెలిసినా కానీ మాకు తెలియజేయచ్చు. తప్పకుండా దాన్ని సీక్రెసీ మెయింటైన్ చేసి ఇంకా లోతుగా పరిశీలించి తర్వాత కూడా మళ్ళీ ఇంకేమన్నా వచ్చినా కానీ దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతాం. इसीलिए तो कोई किसी को जबरदस्ती से कुछ करा रहे जबरदस्ती से उन लोगों को फोर्स करके उन लोगों को फोटोज निकालने की कोशिश कर रहे तो लोग वॉलेंटरी अगर सामने आए तो बराबर केस काम होता. अदरवाइज ऑल्सो एज पर दी अवेलेबल एविडेंस डेफिनेटली विल सी दैट दे गेट पंच అది నిజం కాదు. తెలిసిన వాస్తవం తెలిసింది మీ మీడియాల ద్వారా వచ్చినటువంటి పేపర్ న్యూస్ ప్రకారం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఇంకా కంటిన్యూ అవుతున్న క్రమంలోనే ఇంకా మనకు ఫిర్యాదు రావాలి కదా. ఎవరైనా నన్ను భయపెట్టించారు నా ఫోటోస్ తీసుకున్నారు నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు యాక్షన్ చేయకపోతే పోలీసు తప్పు అవుతుంది. ఇది సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి ఎవరి పేరు మనం చెప్పడం బయటకు తీయడం తెలిసినా కానీ వీళ్ళు వీళ్ళని చెప్పేసి మనం అనడానికి కూడా వీల్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఉండి వాళ్ళు ముందుకు వస్తేనే కేసు ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వస్తే దే ఆర్ వెల్కమ్. ఇప్పుడు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో టౌన్ ఎస్ఐకు చాలా రోజులు 24 గంటల్లో 5 గంటలు స్టేషన్లో ఉంటాడు అతను అని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు ఉంటే విచారిస్తాం వాళ్ళు ఎందుకున్నారు ఏంటి అనేది. వాళ్ళు అంటే పొలిటికల్లో ఉన్నారు కాబట్టి తిరుగుతూ ఉంటారు వాళ్ళు అటువంటి ఏమంటే తప్పకుండా యాక్షన్. పొలిటికల్ లీడర్స్ అందరినీ పక్కకు పెట్టి ఏదో రోడ్ల మీద వాళ్ళని అరెస్ట్ చేశారని ఆరోపణలు చాలా చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే సత్యంలో ఏం తేలితే అదే నేను చెప్పగలుగుతాను. మీరు చెప్పిన ప్రతి ఆరోపణలకు జవాబు చెప్పడానికి కుదరదు. ఇన్వెస్టిగేషన్లో పరిశోధనలో ఏదైతే తేలిందో అది మీకు నేను మీడియా ద్వారా తెలియజేయాలి. ప్రచారం అయిపోయిన ఏం పోనీ ఆలోచన కలిగిస్తారు కొంతమంది ఏం చేయాలి అర్థం కాదు.
ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా అవి చాలా సీరియస్ గా తీసుకుంటుంది. చట్టం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అన్ని యాక్ట్స్ ఉన్నాయి, రకరకాల చట్టాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్, మీకు ఏదైనా సమాచారం తెలిసినా దయచేసి మీరు దాన్ని ఉలవలు పలవలు చేసి రాయకుండా ఉన్న విషయం మాకు తెలియజేస్తే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా నేరస్తులు ఎవరు ఉంటే కూడా వాళ్ళని కూడా పట్టుకోవడం ప్రయత్నించారు.